రూత్ న్యూస్ కు స్వాగతం. కడప జిల్లా ఉదంతంపై మాట్లాడిన గణబాబు, కడప జిల్లాలో ఒక గ్రామం చెందిన పద్మశాలి కుటుంబం భూ వివాదం వల్ల ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. భూ రికార్డుల వల్ల భూముల విషయంలో ప్రజలకు రాష్ట్రంలో అభద్రత నెలకొంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ 512 ప్రభుత్వం తీసుకొచ్చి రహస్యంగా ఉంచారు. ప్రభుత్వ పెద్దల జోక్యంతో రెవెన్యూ అధికారులు భూ రికార్డులో పేరు మార్చడంతో ఒక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. సివిల్ తగాదాలు తీర్చే క్రమంలో సివిల్ కోర్టులకు ఉండే అధికారులను తగ్గించడం సరైన పద్ధతి కాదన్నారు. కడప జిల్లాలో ఒక గ్రామానికి చెందినటువంటి ఆ ఇంటి యజమాని సుబ్బారావు దగ్గర నుంచి వాళ్ళ భార్య పద్మావతి, కుమార్తె వినయ ముగ్గురు ఆత్మహత్య చేసుకోవటం చాలా కలత చెందేటువంటి అంశం. ప్రధానంగా ఏదైతే భూ రికార్డుల గురించి కానీ భూముల గురించి కానీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే అభద్రత ఉందో దానికి జోడించే విధంగా, ఆస్కారం ఇచ్చే విధంగా ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ 512 తీసుకొచ్చారో ఆ యాక్ట్ను కూడా ఈరోజు పూర్తిగా రహస్యంగానే ఉంచారు. దానికి కారణాలు ఏమైనా ఈరోజు దాన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు రెవెన్యూ అధికారులు చేసిన ఒక ఉదంతం, అంటే పెద్దలు, ప్రభుత్వ పెద్దలు జోక్యంతో ఒక కుటుంబం ఈరోజు ఆత్మహత్య పాలయ్యారు. వారికి ఉండేటువంటి ఒక్కసారిగా వారి రికార్డుల్లో వారి పేరు మార్చి వేరే వారికి ఇవ్వడం అనేటువంటి తెలిసి తట్టుకోలేక ఈరోజు ఒక కుటుంబం చనిపోయిందని. అంటే మీరు ఏదైతే యాక్ట్ ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే సివిల్ తగాదాలు తీర్చే క్రమంలో సివిల్ కోర్టులకు ఉండేటువంటి అధికారాలను కుదిస్తూ ఇచ్చినటువంటి జీవం, అంటే ల్యాండ్ టైటిలింగ్కి ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసుకొని వారి ద్వారా ఈ సివిల్ తగాదాలు క్లియర్ చేస్తామనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారంటేనే ప్రతి ఒక్కరు కూడా అన్ని వ్యవస్థలు అందరూ కూడా ఇంగ్లండ్ మెయిన్ లాయర్లు అందరూ కూడా స్ట్రైక్ చేశారు. మీ అందరికీ తెలుసు. దానిపైన రెవెన్యూ మంత్రి గారు కూడా అనౌన్స్ చేయడం కూడా చూశారు. దీన్ని ఇంకా ఆలోచిస్తున్నాం, అమలు చేస్తున్నాం. ఈరోజు జీవోలు తీసుకొచ్చి ఏదైతే ఆస్తులకు సంబంధించినటువంటి ప్రైవేట్ ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు ప్రభుత్వం చేతుల్లో పెట్టుకోవాలి, ప్రభుత్వం అజమాయిషీ ఉండాలనేటువంటి ఆలోచన చెప్పేదేమో, ఎక్కువ కేసెస్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి సివిల్ కోర్టులో దానిపైన ఈ చట్టం తీసుకొస్తామని చెప్తున్నప్పటికీ కూడా జడ్జెస్ నియామకం చేసి న్యాయస్థానాలు సివిల్ కోర్ట్స్ని పెంచుకునే అవకాశం ఉన్నప్పుడు సత్వరంగా చేయాల్సినటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఇష్యూస్ అన్నీ క్లోజ్ చేయడం మానేసి ఒక ల్యాండ్ టైటిలింగ్ అధికారిని నియమిస్తూ అక్కడ మీకు ఈ జడ్జిమెంట్స్ ఇచ్చేటట్టుగా, అంటే టైటిల్ ఇచ్చేట విధంగా ఆస్తులకు తాలూకా హక్కుల్ని నిర్ధారించే విధంగా ఆ హక్కుల్ని ప్రభుత్వం నియమించేటువంటి వ్యక్తుల ద్వారా చేసే విధంగా ఏదైతే నిర్ణయం తీసుకుందాం అనుకుంటారో దాంట్లోనే మనం అర్థం కనబడుతుంది. ఈరోజు అనేక అంశాలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ యాక్ట్ ద్వారా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారనుకున్నాం. ఈలోగానే ఈరోజు రెవెన్యూ యంత్రాంగానికి ఏదైతే అధికారాలు ఇచ్చినప్పుడు ఈరోజు ఆ మార్పిడి చేయడం అనేటువంటిది ఆ కుటుంబం ఆత్మహత్య దిశగా ఉంది. ఇంతకుముందు కూడా ఒక పద్మశాలి కుటుంబం కడపలో అంతకుముందు కూడా ఒక వ్యక్తి ఇదే విధంగా చనిపోయినటువంటి సంఘటన కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈరోజు అదేవిధంగా ఈరోజు జగన్ రెడ్డి గారు కంపెనీస్కి 1000 ఎకరాలు, ఈరోజు విశ్వేశ్వరరెడ్డి గారికి ఒక రామాయపట్నంలోనే 8800 ఎకరాలు, సోలార్ పంప్ స్టోరేజ్ పేరుతో 100 ఎకరాలు మనకి క్విట్ ప్రోకో ద్వారా ఇవ్వాలని, గ్రీన్ క్రో కానీ మెగా జిందాలు చేసి ఈ ల్యాండ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళని కూడా ఎన్నికల బాండ్ల రూపంలో 40 కోట్లు వాళ్ళకి బాండ్స్ ఇప్పుడు ఏదైతే డిక్లేర్ చేయాలి ఈరోజు కూడా ఇస్తుంది, దానికి కూడా ఇచ్చినప్పుడు ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా వరకు ఇవన్నీ చేయాలనుకుంటే ఈ ల్యాండ్ బ్యాంక్ అలాట్ చేయాలనుకుంటే ఈ సివిల్ కోర్టులు అడ్డంగా తయారైపోయినాయి ప్రభుత్వానికి. సో దానికి ఆసరాగా ఈ సివిల్ కోర్టులో పెండింగ్లో ఉండేటువంటి కేసుల ఆధారంగా భూములపైన అజమాయిషీ చేయలేక ఈరోజు ఆ భూములన్నిటికీ ప్రభుత్వం చే నియమించబడినటువంటి ల్యాండ్ లైటింగ్ అథారిటీని ఒకటి క్రియేట్ చేసి దాని ద్వారా అధికారాలు బదలాయించి ఆ భూములన్నింటినీ కూడా ప్రభుత్వ గుప్పిట్లో పెట్టాలని ఈరోజు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో
ఇది ఒక అభద్రత ప్రతి ఒక్కరికి కూడా చాలా. అందుకని చాలామంది న్యాయవాదులు కూడా ఇటీవల కాలంలో దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయటం, వారందరూ కూడా కంటిన్యూస్గా స్ట్రైక్ చేయడం అనేటువంటి కూడా మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తూ, ఏది ఏమైనా సరే ఆ చేనేత కుటుంబం, ముఖ్యంగా పద్మశాలి కుటుంబీకి చాలా అమాయకంగా ఉండేటువంటి వారు, చాలా ఇన్నోసెంట్ పీపుల్, వీళ్ళందరూ బీసీలుగా ఉండేటువంటి తెగల్లో ఉండేటువంటి వారికి చాలా తక్కువగా ఆస్తులు ఉంటాయి. ఉన్న అటువంటి ఆస్తులే ఎక్కువగా వాళ్ళకి ఒక దానిపైన ఆధారపడుతూ ఉంటారు కాబట్టి ఆ ఆస్తి కోల్పోయినప్పుడు ఉండేటువంటి బాధ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు పూర్తిగా వాళ్ళ ప్రాణాలే వదులుకునేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి వీటిపైన ఇది ఒక అంశం కాదు, అనేక అంశాలు ఈరోజు రాష్ట్రంలో పట్టి పీడిస్తున్నాయి. ఉండేటువంటి అన్నింటిలో భాగంగా ఈ చట్టం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి చట్టం. ఏదైతే చట్టం తెచ్చి వాళ్ళ అజమాయిషి తీసుకురావాలనుకున్నారో దీని మూలాలు ఈరోజు ఇప్పుడే కనబడుతూ ఉన్నాయి. గత కొంతకాలంగా అనేక మందికి ఈరోజు ఈ సివిల్ తగాదాలు ఉండేటువంటి భూములు ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ తగాదాలను ఇంకా పెంచి పోషించే విధంగా ప్రభుత్వమే అజమాయిషీ చేసే విధంగా ప్రభుత్వ కనుసన్నల్లో ప్రభుత్వ చేతుల్లోకి ప్రైవేటు ఆస్తులు కానీ సివిల్ ఆస్తులు కానీ వాటిపైన హక్కు ఉండే విధంగా తీసుకునే నిర్ణయాలు ఇదొక ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతూ ముఖ్యంగా ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.